కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలని అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మాస్క్ తప్పనిసరి అని ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నామన్నారు. సో ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గుముఖం పట్టింది అన్నట్టు అనిపించిందో లాస్ట్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో, దెన్ నార్మల్గానే ప్రజలందరూ కూడా మళ్ళీ వితౌట్ మాస్క్ కానీ ఇవన్నీ కూడా అలవాటు పడుతూ వచ్చారు. సో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే మన దగ్గర ఒక మాస్క్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మాస్క్తోనే మన తర్వాత వచ్చే జీవితం అంతా ఉండాలి. మాస్క్, శానిటైజర్, కోవిడ్ ఇంకా తగ్గలేదు, కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం మాస్కులు ఖచ్చితంగా వాడుతూ మాస్కులు పెట్టుకొని మనం జనసంచారంలో తిరగడం అనేది మాత్రం మళ్ళీ మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ముఖ్యంగా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇంతకుముందు ఫేజ్ 1, ఫేజ్ 2 జరిగింది. ఫేజ్ 1లో మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఫేజ్ 2 మళ్ళీ మిగిలిన డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానివ్వండి, పంచాయత్ రాజ్, మున్సిపల్, తర్వాత పోలీస్, వీళ్ళందరికీ కూడా ఫ్రంట్ లైన్లో ఉండి కోవిడ్లో పనిచేసిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో కవర్ అయ్యాయి. ఇప్పుడు ఫేజ్ 3 అంటప్పుడు జనరల్ పబ్లిక్ ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ అన్నప్పుడు మనం 2 డోస్ వేసుకోవచ్చు, ఫస్ట్ డోస్, తర్వాత ఒక 4 వారాల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ మనం. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యే చాలా అయినా కూడా మన ధర్మవరం డివిజన్ చూసుకున్నట్టయితే ఇంకా కొద్దిగా మనందరం కూడా మన ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ శాంపిల్స్ అనేవి మనకి ఈ వైరస్ అన్నీ వస్తున్నాయి మనకి వ్యాక్సినేషన్ కాబట్టి మనమందరం చేయాల్సింది కూడా 45+ ఉన్న వాళ్ళకి మాత్రం ముఖ్యంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. 45 to 60 తర్వాత 60+ అంటే 45 తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అందులోనూ పర్టికులర్గా 45 కంటే తక్కువ ఉన్నా కూడా, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికైనా హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ షుగర్ కానీ